నమస్కారం టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దూకుడు పెంచుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభ నారావారి పల్లెకు వెళ్ళనున్న నారా నందమూరి కుటుంబాలు 13న నారావారి పల్లెకు వెళ్తున్న చంద్రబాబు లోకేష్ బాలయ్య केंद्र प्रभुत्वानिकि तेलंगाणा मंत्री केटीआर लेख प्रत्येक पैकेज इव्वालनि विज्ञप्ति चंद्रबाबुतो जनसेन अधिनेत पवन कल्याण भेटी एपीलो राजकीयालपै इरुवुरु नेतल चर्च रानुन्न एन्निकलनु दृष्टिलो पेट्टुकुनि बीआरएस अधिनेत तेलंगाणा मुख्यमंत्री केसीआर दूकुडु पेंचुतुन्नारु इटीवले टीआरएस पार्टी बीआरएस का पेरु मार्चुकुनि जातीय पार्टीगा अवतरिंचिन संगति तेलिसिंदि ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధమవుతోంది ఈ సభను తొలుత ఢిల్లీలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనే సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు ఈ నెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తున్నారు అదే రోజున ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు ఈ సభకు సంబంధించి నిన్న రాత్రి మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలతో కేసీఆర్ చర్చించారు ప్రతి ఏడాది సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి నారా నందమూరి కుటుంబాలు టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లికి వెళ్లడం ఆనవాయితీ ఇరు కుటుంబాలు సంక్రాంతిని నారావారిపల్లిలో ఘనంగా జరుపుకుంటాయి ఈ సంక్రాంతి కూడా నారావారిపల్లికి వెళ్లడానికి ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి కరోనా కారణంగా రెండేళ్ల పాటు వీరు నారావారిపల్లికి వెళ్లలేదు ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులో ఉన్న తరుణంలో ఇరు కుటుంబాలు సంక్రాంతి వేడుకలకు సిద్ధమయ్యాయి ఈ నెల 12న నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి నారా దేవాంశులు నారావారిపల్లికి చేరుకుంటారు 13న చంద్రబాబు నారా లోకేష్ బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు వెళ్తారు 16వ తేదీన చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ తిరుగు పయనమవుతారు 17న నారా భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్కు పయనమవుతారు ఇప్పటికే నారావారిపల్లిలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి మరికొన్ని రోజుల్లో జాతీయ బడ్జెట్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు పట్టణాభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్తో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు దీనిపై ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి కేంద్రం నుంచి నిరాశ ఎదురవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు ఈసారైనా నిధులు ఇస్తారని ఆశిస్తున్నామని తెలిపారు కేంద్రం సహకారం నిరాకరించిన ప్రతి రంగంలో తెలంగాణ విశేష రీతిలో పురోగతి కనబరుస్తోందని ఆ విషయాన్ని కేంద్రం ఇస్తున్న అవార్డులు రివార్డులు చెబుతాయని కేటీఆర్ తన లేఖలో వివరించారు పట్టణాభివృద్ధికి బీఆర్ఎస్ నిబద్ధతతో పనిచేస్తోందని ఇకనైనా నిధులు అందిస్తారన్న నమ్మకంతో లేఖ రాస్తున్నామని తెలిపారు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపై జగన్ సర్కార్ తాజా నిర్ణయాలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేతతో సమావేశమయ్యారు ఇరువురు నేతల భేటీతో ఏపీ రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన రోడ్ షోలు రద్దు చేయబోతో పాటు ఇతర అంశాలపై చంద్రబాబుతో పవన్ చర్చించనున్నట్లు సమాచారం చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు తదితర విషయాలు కూడా నేతల మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది కడప జిల్లా గోపవరం మండలంలోని వల్లేరవారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పుష్యకృష్ణ మాసం రోజున భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన నల్లపోతుల మురళీకృష్ణ నాయుడు ధర్మపత్ని మంజులగారి కుమారుడు నల్లపోతుల గౌతమ్ నాయుడు స్వామివారికి వెండి కిరీటాలు పాదుకలు హస్తాలు సమర్పించారు అదేవిధంగా ముమ్మడిరెడ్డి నాగేందర్ రెడ్డి ధర్మపత్ని విజయశాంతి వెండి షటారు స్వామివారికి బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తమ కోరికలను తీర్చారని అందుకు స్వామివారికి కానుకలను సమర్పించామన్నారు అక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
స్వామివారికి బహుకరించడం అనేది జరుగుతుందని అంతేకాదంటే అలాగే అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు దాతలు వారి యొక్క వారి చేతనేంత వరకు జనాలున్న అంటే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిరంతర పర్యవేక్షణలో నిర్మిస్తున్న ఖమ్మం జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18న ప్రారంభించనున్నారు. మంత్రి ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయి. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచన మేరకు ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మంత్రి రవికిరణ్ తదితరులు ఆదివారం సందర్శించారు. ప్రారంభం రోజు ఖమ్మంలో జరిగే బహిరంగ సభను, ఏర్పాట్లు, వాహనాలు లోపలికి రావడం, బయటికి వెళ్లడం తదితర రూట్ మ్యాప్ను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. ఈస్ట్ నార్త్ అంటే స్కై ఇది సార్, ఆ ఎడ్జ్ లో ఉన్న రోడ్ సార్. ఈ నార్త్ ఫేసింగ్ అంటే మొత్తం ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ ఎంత సార్? మీటింగ్ వాళ్ళు చూసుకుంటారు, మీటింగ్ సార్ సార్. అంటే చాయిస్ ఫ్లాగ్ ఆల్రెడీ హాయిస్టెడ్గా ఉండాలి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన రైట్ చాయిస్ అకాడమీ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన చింతనిప్పు కృష్ణ చైతన్య కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఎస్ఆర్ గార్డెన్స్లో జరిగిన ఆర్ఎంపీ వైద్యుల ప్రథమ మహాసభలో పాల్గొని ప్రసంగించారు. అదేవిధంగా ఖానాపురం, బల్లేపల్లి డివిజన్లలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించి బోధించారు. ఖమ్మం రూరల్ మండలంలోని దానవాయిగూడెం, ఆర్యకోడు, ముత్తగూడెం గ్రామాలను సందర్శించారు. పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామర్శించి బోధించారు. చింతకాని మండలం మత్కేపల్లి, నామవరం, జగన్నాథపురం గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఒక 1250 నుంచి 1300 మంది ఉంటారు. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అంటే ఇప్పుడంటే మనకి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 10 మంది వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. కంటి అద్దాలు అవసరమైన వారికి వారం రోజుల్లోపు కంటి అద్దాలు ఉచితంగా అందజేయనున్నట్లు మదన్ మోహన్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 2,000 మంది రోగులు కంటి వైద్య చికిత్సలు చేయించుకున్నట్లు మదన్ మోహన్ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వాహకులు తెలిపారు. మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమానికి రాలేదని ఏలూరు జిల్లా ముసునూరు మండలానికి చెందిన 62 మంది వాలంటీర్లకు మెమోలు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి 300 మంది వాలంటీర్లలో సభకు హాజరు కాలేదని 62 మందికి మెమోలు ఇచ్చారు. ఎందుకంటే అది మన ఫ్యామిలీ మాత్రం చూసుకుంటాం, కానీ మన ఈ రాష్ట్రంలో నా ఫ్యామిలీ అంటూ ప్రతి ఒక్కరికి కూడా డబ్బుల రూపంలో పెన్షన్ ఇస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కావాలని మనందరం కూడా చక్కగా ఓట్లేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని గవర్నమెంట్ లో చూస్తే అసలు పెన్షన్ ఇవ్వడానికి అర్హత ఉన్న విడో పెన్షన్ కూడా ఇప్పించలేని స్థితి. జన్మ కమిటీలే మొత్తం శాసనం వాళ్ళు చెప్పిందే శాసనం, రాజ్యాంగం కూడా అలా అంటూ వాళ్ళు ప్రవర్తించారు. జన్మ కంటిలో ఉన్నదేవరం ఓడిపోయిన ప్రజాప్రతినిధి అలాంటి వాళ్ళు అలాంటి అధికారాన్ని చెలాయించారు. కానీ మన గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ఇటువంటి ఆరోగ్య శిబిరాలు ఎన్నో పెట్టాలని, పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల వారు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ముందే తెలుసుకునే వీలుంటుందని ఆమె అన్నారు. సెవెంటీ లిక్విడ్
उसमें डालो जी పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పెడుగురాళ్ల మండలం మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ఎంవి భాష స్కూల్ ప్రిన్సిపల్ పి నిర్మలారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులతో పాటుగా వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ ప్రోగ్రాం నుండి ప్రముఖ కమెడియన్ సప్పారావు వినోద్ మరియు ప్రముఖ సినీ నటులు సుధాకర్ రెడ్డి కూడా పాల్గొంటారని సంబరాలు 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. హాయ్ గాయస్, అందరికి నమస్కారం. నేను మీ జబర్దస్త్ వినోద్ అండి. మీరు ఎంతగానో ఆదరించి అభిమానించి మీ వినోద్ని అండి. ఈ నెల 10వ తారీఖున మన పిడుగురాలలోని మాంటిసరీ హై స్కూల్లో జరగబోయేటటువంటి సంక్రాంతి సంబరాలకు నేను నాతో పాటుగా జబర్దస్త్ నుంచి జీవన్ గారు అలాగే ఆస్తం అప్పి గారు విచ్చేసి మీకు బోల్డంత వినోదాన్ని పంచబోతున్నాం. దాంతోపాటుగా ఎన్నో మిమిక్రీ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. సో మీరు కూడా విచ్చేసి పిల్లలందరితో హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ఈ నెల అనగా జనవరి 10వ తారీఖున మన పెడుగురాళ్ళ మాంటిసోరీ స్కూల్లో జరగబోతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ అప్పారావు గారు నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ సందర్భంగా మీరందరూ పిల్లా పాపలతో విచ్చేసి కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మాంటిసోరీ స్కూల్ యాజమాన్యం గౌరవనీయ పెద్దలు శ్రీ భాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ కమ్ జనవరి 10 పొడుగురాళ్ళ మాంటిసోరీ స్కూల్. కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జన్నత్ రెస్టారెంట్ను ఆదివారం కూడా చైర్మన్ రాకిరెడ్డి చంద్రకళ దిద్దు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే రెస్టారెంట్కు మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ అధినేత సాయి ఆధ్వర్యంలో 5వ బ్రాంచ్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెయిన్ రోడ్లో జనత్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మనం అందరం చూసుకుంటే సాయి దీనికి ఓనరు. ఇది కాకినాడలో ఇది చేసింది 5th బ్రాంచ్ ఇది 5th ది. ఈరోజు చూసుకుంటే హోటల్ రెస్టారెంట్ ఫీల్డ్ అనేది చాలా కాంపిటేటివ్గా ఉంది. అలాంటి సమయంలో కూడా ఈరోజు 5th బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు అంటే మనం ఆల్రెడీ అర్థం చేసుకోవచ్చు అక్కడ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా. అంతేకాకుండా ఇక్కడ థీమ్ కూడా చాలా అందరూ పిల్లలకి అట్రాక్టివ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చే విధంగా ఉండడం వల్లే ఈ రెస్టారెంట్ ఇక్కడ 5th బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే యువత కూడా చాలా ముందుంటుందని చెప్పేసి అన్ని విషయాలు ఈరోజు సాయి నిరూపించడం జరిగింది. మే అందరి తరఫున సాయి కూడా సాయికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రసీది ఇంకా సాయి ఇంకా బ్రాంచెస్ వేరే ఊళ్ళో కూడా వేరే స్టేట్లో కూడా ఓపెన్ చేయాలని మా అందరి బ్లెస్సింగ్స్ అతను ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇది కూడా ఇక్కడ ఆల్రెడీ మెయిన్ రోడ్లో రెస్టారెంట్ అంటే అది ప్రజలకి నచ్చితే చాలా బాగా ఆదరిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ అది ఉండడం వల్ల ఇది మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము అందరం భావిస్తున్నాం. సాయికి మా అందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. రామాయణం కోసం భావితరాలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేపట్టడం జరుగుతుందని, గత 6 వారాలుగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సాహిత్య సాంస్కృతిక భాష కళారంగాల ప్రోత్సాహక వేదిక అధ్యక్షులు దాడి చంద్రశేఖరరావు తెలిపారు. కాకినాడలో స్థానిక గాంధీభవన్లో సాహిత్య సాంస్కృతిక భాష కళారంగాల ప్రోత్సాహక వేదిక ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా ఉద్గల సుబ్బారావు, సత్యనారాయణ, కటకటాల విజయలక్ష్మి, ఇవటూరు పద్మావతి, కాకరపాతి దుర్గాప్రసాద్, సిద్ధు వెంకట్రావులు పాల్గొని రామాయణం విశిష్టతను, దాని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు చంద్రశేఖరరావు మాట్లాడుతూ విద్యార్థులకు 6 వారాలుగా రామాయణంపై వక్తృత్వం, క్విజ్, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. రామాయణం ప్రాశస్యంపై యువతలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పండుతులైనటువంటి వక్తలను తీసుకొచ్చి మాట్లాడించడం, అదేవిధంగా ప్రసార మాధ్యమం ద్వారా అనేక మందికి ఈ రామాయణం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే కాకుండా రామాయణంలో ఉండేటువంటి మౌలిక అంశాలు
మరి ముఖ్యంగా యువతకు తెలియజేయలేనటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేళ ముగింపు సమావేశం జరిగింది. ఈ ముగింపు సమావేశంలో యుద్ధకాండ మీద మన కాకపర దుర్గాప్రసాద్ గారు ప్రసంగించడం జరుగుతుంది. ఇలాగ ఒక్కొక్క వారం ఒక్కొక్క మహా వక్తని తీసుకొచ్చి మహా పండితుని తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడించడం, ఆ రామాయణంలో ఉండేటువంటి అతి ప్రధానమైనటువంటి సూత్రాలన్నింటినీ కూడా ఈ ప్రసార మాధ్యమం ద్వారా ఈ సభా వేదికల ద్వారా మేము వివరించడం జరిగింది. ఆరు వారాలుగా ఆరు మహాసభల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలకి మరి సాహితీ స్రవంతి, ఆస్వాదన సాహితీ స్రవంతి ఇలాంటి సంస్థలన్నీ కూడా మా యొక్క కార్యక్రమాన్ని మరి వాళ్ళంతా కూడా సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం అవ్వడానికి కారకులయ్యారు. అలాగే అనేక మంది మరి మహా పెద్దలందరూ కూడా ఈ రామాయణ ప్రశస్తి మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మరి వక్తల్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించడం, వాళ్ళు అభిప్రాయాలని సూచనల్ని పాటిస్తూ మరి యువతరానికి కావలసినటువంటి అనేక రామాయణం ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ప్రతీదీ కూడా వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈ ప్రసార మాధ్యమం యూట్యూబ్ ఛానల్ ద్వారా రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మేము ప్రతి వారం ప్రసారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ఆరు వారాలని మాతో పాటు సహకరించినటువంటి పెద్దలందరికీ, పండితులకి, అలాగే ప్రేక్షకులకి, అలాగే శ్రోతలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఈ కార్యక్రమం మీ వేళతో ముగుస్తుంది. దీన్ని సహకరించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఎన్ని కార్యక్రమాలు ఎన్ని తిరుపతి శ్రీ అన్నమయ్య కళామందిరంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన స్వామి వారిచే ప్రవచనాలు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు 17వ తేదీ నుంచి జరుగుతున్నాయి. చివరి తేదీ 14 జనవరి ప్రవచనకర్త శ్రీమాన్ రంగనాథన స్వామిని ద్వారం లక్ష్మీ సంతానం సంపత్తును రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించి సన్మానించారు. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఉంటుంది. కార్యక్రమంలో తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. అంధత్వాన్ని నివారించి పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకే కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు 2వ విడత కార్యక్రమానికి ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారని, వారికి ఉచితంగా చికిత్స అందించేందుకు ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు కంటి పరీక్షల కోసం దూర ప్రాంతాల్లోని పట్టణాలకు వెళ్లలేక బాధపడుతున్నారని, దీనివల్ల ఆర్థిక భారం పడుతుందని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్థానికంగానే కంటి పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సమాజంలో మీకు కూడా ఒక గౌరవం కలిగించాలి. కంటి చూపు పోయితే ఇవన్నీ కూడా మంచి చాలా పూర్తిగా డిసైడ్ అయిపోతాడు. అయ్యో కంటి చూపే లేకుండా పోయిందని చెప్పి అనుకుని బాధపడిన వాళ్ళు ఎన్నో రకాలు ఉంటారు. దానికి ముందు జాగ్రత్తగా ఈ అన్ని ఈ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది. ఏదైతే మరి ఇప్పుడు ఆపరేషన్స్ అనేది మాత్రం ఎవరైతే క్రానిక్ కేసులు ఉంటాయో అటువంటి వాళ్ళని నోట్ చేసుకొని తర్వాత మనం మెడికల్ కాలేజ్ కానీ మరి ఏరియా హాస్పిటల్లో అప్టమైజేషన్ ఉంటే అక్కడ పంపడము, ఆ విధంగా కార్యక్రమాలు తీసుకోవడము, అరిగే లక్షణాలు ఎవరైనా సేవాభావంతో చేస్తా అంటే వాళ్ళు కూడా మరి బ్రహ్మాండంగా తీసుకోవడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. మరి ఇప్పుడు చాలా మటు మెడికల్ క్యాంప్స్ పెట్టి మరి కంటి పరీక్షలు తీయించుకుంటా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మరి మనం ఈ
కంటి విషయంలో బాగా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే టీమ్ చేసారో అవన్నీ వివరాలు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. దానికి ఆ టెంట్ కానీ దానికి కానీ రోజుకు ఖర్చులు 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి మనము పూర్తిగా 100 రోజుల్లో కూడా అంటే సండే సాటర్డే హాలిడేస్ పండుగలు తీసేసి 100 రోజుల కార్యక్రమం ఇది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.